గుజరాత్ కచ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం భుజోడి. కానీ గ్రామ ప్రజల హస్తకళ నైపుణ్యం దేశాన్నే తమ వైపు తిప్పుకునేలా చేసింది. ఈ గ్రామం హస్తకళాస్ఫూర్తికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అనాదిగా ఈ గ్రామంలోని ప్రజలు చేతితో నేసిన దుప్పట్లు, శాలువాలు, తివాచీలను తయారు చేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలోని హస్తకళాకారులకు అనేక జాతీయ అవార్డులు కూడా దక్కాయి. గుజరాత్ పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. ఈ గ్రామంలో సాంప్రదాయ మగ్గాలపై మాత్రమే వస్త్రాలను తయారు చేస్తారు. చేనేత కుటుంబాల్లో పురుషులు మగ్గం నేస్తుండగా స్త్రీలు ఆ మగ్గాలకు కావాల్సిన దారాలను తయారు చేస్తారు. గ్రామంలోని కొన్ని చేనేత కుటుంబాలకు సొంతంగా వస్త్ర దుకాణాలు ఉండగా మరికొంతమంది ఖచ్చితో పాటు పలు జిల్లాల్లోని టెక్స్టైల్ మార్కెట్లకు తమ ఉత్పత్తులను తరలిస్తున్నారు. సార్, భవిష్యత్ బహుత్ ఊంచా హై, లేకిన్ ఎక్స్పోర్ట్ మే యా చల్తా హై ఇండియా మే, ఏసా నహీ హై, నహీ చల్తా హై, లేకిన్ ఎక్స్పోర్ట్ మే ఇత్నీ మాంగ్ హై, ఇత్నీ మాంగ్ హై, ఆప్కే పాస్ 50 కారీగర్ హై నా, తో భీ కమ్ హై. యే దేఖో లడ్కా మేరే పాస్ హీ సీఖా హై, పెహలే పఢ్ లియా తో ఆ గయా ఇధర్ మేరే పాస్, సమజ్ లో ఏక్ సాల్ తో మేరే పాస్ మేనే సీఖాయా ఇస్కో, డ్రాయింగ్ భీ సీఖాయా, యే భీ సీఖాయా. తమ హస్తకళకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం తమకు ఎంతో సంతోషాన్నిస్తుందని భుజోడి గ్రామ ప్రజలు చెబుతున్నారు. అనాదిగా నమ్ముకున్న ఈ వృత్తే తమ గ్రామానికి కొత్త వెలుగులు తీసుకువచ్చిందని అంటున్నారు. భుజోడి హస్తకళకు ఇప్పుడు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. సుదూర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు, పర్యాటకులు తమ గ్రామానికి వస్తున్నారని భుజోడి వాసులు చెబుతున్నారు. क्योंकि यहाँ पे काफ़ी सारे नेशनल अवार्ड्स हैं, काफ़ी सारे लोग अपनी चीज़ें बनाने में विख्यात और देश विदेश में उनका नाम हो गया है. तो जो लोग यहाँ पे आते हैं वो भुजोड़ी का विजिट करते हैं और यहाँ से जो चीज़ है, जो बनती है, यहाँ की जो खासियत है, वो चीज़ अपने लिए ले जाते हैं और कुछ लोग आगे जाके वो बिजनेस करते हैं और ज़्यादा फिर उसमें काम आगे बढ़ता है. तो एक तो ये विंटर के टाइम का सेल होता है, दूसरा कुछ कंपनियां हैं जैसे सेंट्रल कॉटेज हो गया दिल्ली में, फैब इंडिया हो गया, ऐसे दूसरी जो बड़ी कंपनियां हैं जैसे रिलायंस हो गया, टाटा बिरला हो गया, ऐसी जो कंपनियां हैं वो कारीगरों को बढ़ावा देने के लिए कुछ सामान लेती हैं. तीसरा होता है एग्जीबिशन, जैसे कुछ गवर्नमेंट के अच्छे अच्छे एग्जीबिशन होते हैं अलग अलग. హస్తకళలను ప్రోత్సహించేందుకు సర్కార్ కూడా చేయూతను అందిస్తుంది. ముడిసరుకు, మార్కెటింగ్ వంటి వివిధ దశల్లో భుజోడి గ్రామస్తులకు సహకారం అందిస్తుంది. హస్తకళ ప్రదర్శనలు నిర్వహించి ఈ పురాతన కళలకు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తమకు వారసత్వంగా ఈ కళ అభ్యిందని, చేనేతపై ఆధారపడి తమ జీవనం సాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ సహకారంతో తమ ఉత్పత్తులకు ప్రస్తుతం మంచి గిరాకీ ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. लास्ट ईयर जो भी काम किया, अचीव किया टारगेट वगैरह, तो उसके पीछे हमारी काफ़ी सारी गुजरात सरकार की नई पहल भी थी, जिसमें ODOP करके वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट की नई स्कीम हमने लॉन्च की है. उसके तहत हर एक डिस्ट्रिक्ट में कोई ना कोई चीज़ ऐसी है जो बहुत अच्छे तरीके से बनाई जाती है, हैंडलूम हैंडीक्राफ्ट का वारसा है जैसे,
जैसे पाटन का पटोला साड़ी है, अहमदाबाद में हमारा कलमकारी वर्क है, सुरेंद्रनगर में टांगलिया वर्क है, आनंद में हमारा अगेट है, कच्छ में हमारा बांधनी है, और ये भुजोड़ी शॉल वगैरह है। ऐसी हर एक डिस्ट्रिक्ट की जो भी मेन मेन चीज़ें हैं जो हैंडलूम हैंडीक्राफ्ट को रिप्रेजेंट करती है, उसकी एक नई स्कीम बनाई, उसमें हम तालीम भी देते हैं और उसके एग्जीबिशंस थ्रू हम ये चीज़ों को ज़्यादा से ज़्यादा लोगों में प्रचलित कर पाए हैं, और वो भी एक फैक्टर रहा कि जिससे हमें इतना सेल हासिल। గుజరాత్ కచ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం బుజోడి, కానీ ఈ గ్రామ ప్రజల హస్తకళా నైపుణ్యం దేశాన్నే తమ వైపు తిప్పుకునేలా చేసింది. ఈ గ్రామం హస్తకళా స్ఫూర్తికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అనాదిగా ఈ గ్రామంలోని ప్రజలు చేతితో నేసిన దుప్పట్లు, శాలువాలు, తివాచీలను తయారు చేయటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ గ్రామంలోని హస్తకళాకారులకు అనేక జాతీయ అవార్డులు కూడా వరించాయి. గుజరాత్ పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. ఈ గ్రామంలో సాంప్రదాయ మగ్గాలపై మాత్రమే వస్త్రాలను తయారు చేస్తూ ఉన్నారు. చేనేత కుటుంబాల్లో పురుషులు మగ్గం నేస్తుండగా స్త్రీలు ఆ మగ్గాలకు కావలసిన దారాలను తయారు చేస్తారు. గ్రామంలోని కొన్ని చేనేత కుటుంబాలకు సొంతంగా వస్త్ర దుకాణాలు కూడా ఉన్నాయి. మరికొంతమంది ఖచ్చితో పాటు పలు జిల్లాల్లోని టెక్స్టైల్ మార్కెట్లకు తమ ఉత్పత్తులను తరలిస్తారు. తమ హస్తకళకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని బుజోడి గ్రామ ప్రజలు చెబుతున్నారు. అనాదిగా నమ్ముకున్న ఈ వృత్తే తమ గ్రామానికి కొత్త వెలుగులు తీసుకువచ్చిందని అంటున్నారు. బుజోడి హస్తకళకు ఇప్పుడు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. సుదూర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు, పర్యాటకులు తమ గ్రామానికి వస్తున్నారని బుజోడి వాసులు చెబుతున్నారు. హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా చేయూతను అందిస్తోంది. ముడిసరుకు, మార్కెటింగ్ వంటి వివిధ దశల్లో బుజోడి గ్రామస్తులకు సహకారం అందిస్తోంది సర్కార్. హస్తకళ ప్రదర్శనలు నిర్వహించి ఈ పురాతన కళలకు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తమకు వారసత్వంగా ఈ కళ అబ్బిందని, చేనేతపై ఆధారపడి తమ జీవనం సాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ సహకారంతో తమ ఉత్పత్తులకు ప్రస్తుతం మంచి గిరాకీ ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.